Hello, Andy. Andra ela unnaru. This is Priyanka, and welcome back to my channel, Fabulous Priya. So, this video part 2 video anamata. Nenu ninna post chesina video part 1. Endukante almost this video oka half an hour untadi. Endukante detail ga cheptanu kada nenu edaina. So, 30, 28 to 29 minutes varaku undi. So, anta okka video lo post cheyalenu kabatti. Ini part 1 and part 2 ga nenu separate ga post chesanu. So, ninnadi video part 1 and ee video vachesi part 2. ఇందులో నేను పగ్కి ఏం ఫీడ్ చేయాలి అండ్ దానికి ఎటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి, అది ఎక్కువ యాక్టివ్గా ఉండడానికి, హెల్దీగా ఉండడానికి ఏం చేయాలి అన్నవి నేను ఈ పార్ట్ టూ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకెందుకు లేట్, లెట్స్ వాచ్. సో ఇది యాక్చువల్లీ పార్ట్ వన్ కంటిన్యూషన్ వీడియో. సో ఈ పార్ట్ టూలో దానికి ఎట్లా ఫుడ్ ఇవ్వాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫుడ్, చాలా సెలెక్టెడ్ ఫుడ్ ఇవ్వాలి దీనికి. లైక్ వేరే కుక్కలకి మనము స్ట్రీట్ డాగ్స్ అని కాదు, కానీ మనం నార్మల్గా వేరే బ్రీడ్ కుక్కల్ని పెంచుకుంటే కూడా దానికి కర్డ్ రైస్ అలవాటు చేస్తాం ఫస్ట్. కొందరైతే సెర్లాక్ కూడా ఇస్తారు. సెర్లాక్ ఇస్ అ వెరీ బిగ్ మిస్టేక్ అసలు. ఎందుకంటే సెర్లాక్ ఎంత పెద్ద మిస్టేక్ అంటే, నేను చూసినాను లైక్ నాకు తెలిసిన వాళ్ళ పగ్గకి సెర్లాక్ క్లీన్ చేస్తారు అంటే ఒక 2-3 మంత్స్ పప్పి అనుకుంటా, అది సెర్లాక్ తినడం వల్ల ఎక్స్పైర్ అయిపోయింది. సో సెర్లాక్ అది మనుషుల కోసం, మనుషుల డైజెస్టివ్ సిస్టమ్ కోసం ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్. అది డాగ్స్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ మనుషుల డైజెస్టివ్ సిస్టమ్ ఒకటిగా ఉండదు. సో సెర్లాక్ అనేది మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రకారం క్రియేట్ చేస్తారు. అది డాగ్స్కి ఎంతవరకు కరెక్ట్, వేరే బ్రీడ్స్కి అనేది ఆ టాపిక్ పక్కకు పెడితే, పగ్కి మాత్రం ఇట్ ఈస్ నాట్ ప్రిఫరబుల్. ఒక కుక్కకి అట్లా అయినా అన్ని కుక్కలకు అవుతుందా అన్నట్టు కాదు. దీని డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది నార్మల్గా బిస్కెట్స్ లాంటివి ఏమైనా ఇచ్చినా దానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో పెరుగన్నం ఇట్లాంటివి ఏ విధానికి పెట్టద్దు. 1 మంత్ బేబీ నుంచి 2 ఇయర్స్ బేబీ వరకు తీసుకునే ఫుడ్ దీనికి ఒకటి ఉంది, రాయల్ కెనిన్ అని. సో ఈ ఫుడ్ మాత్రమే దానికి పెట్టాలి. సో దాట్ దీంట్లో ఈ ఫుడ్లో చాలా వరకు వైటమిన్స్ ఉంటాయి. ఈ వైటమిన్స్ వల్ల ఏమవుతుందంటే దాని బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అండ్ దానికి చాలా విటమిన్స్ వస్తాయి కాబట్టి అది యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. సో మంచిగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. ఎక్కువ మంచి విటమిన్ ఫుడ్ తీసుకుంటే, మీన్స్ ఈ మనుషులు కూడా అంతే కదా, లైక్ ఎక్కువ విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉండి కంఫర్టబుల్గా మన వర్క్స్ అన్నీ మనం చేసుకుంటాం. కుక్కలు కూడా అట్ ద సేమ్ టైం అంతే. అట్లా అని చెప్పేసి మనం ఎగ్, ఆమ్లెట్, రైస్ ఇట్లాంటివి ఎప్పుడు పెట్టద్దు. దానికంటూ సపరేట్ ఫుడ్స్ ఉంటాయి కుక్కలకు కూడా, దానిలో ఎనఫ్ న్యూట్రిషన్ ఉంటుంది. ఎందుకంటే ఇవి, ఈ బ్రీడ్స్ ఇవి స్పెషల్ బ్రీడ్స్ కంప్లీట్లీ. సో వీటికి అంత తట్టుకోలేవు. వాటి డైజెస్టివ్ సిస్టమ్ డిజైన్ చేసిన దేవుడు సపరేట్గా డిజైన్ చేశాడు. సో ఇవి మన ఫుడ్ కూడా దానికి హార్మ్ఫుల్ అన్నమాట. సో దీనికోసం అని సపరేట్ ఫుడ్ ఉంది. పగ్ డాగ్స్ ఎవరైతే కొనాలనుకున్నారో, కొన్నారో, రాయల్ కెనిన్ ఫుడ్ గురించి వాళ్ళకి తెలిసే ఉంటుంది. తెలియకపోతే మాత్రం రాయల్ కెనిన్కే షిఫ్ట్ కానీ మీ కుక్క చాలా యాక్టివ్ అవుతుంది. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇది చాలా వరకు నేను చెప్పాను కదా ఒక్క దగ్గర కట్టి పెట్టేయడం దీనికి నచ్చదు అని. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి ఎక్కువ మనుషులు అటాచ్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఈ కుక్క ఎట్లాంటిది అంటే, లైక్ నార్మల్గా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నార్మల్గా వేరే కుక్కలు అయితే బయట కట్టేసి వెళ్ళిపోతాం. ఒక 2-3 డేస్ 2 డేస్ 1 డే అట్లా వెళ్ళిపోతాం కదా. 1 డే 2 డేస్ కూడా కాదు, లైక్ ఒక 3-4 అవర్స్ వరకు మనం మళ్ళీ రిటర్న్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎవరు ఇంట్లో లేకపోతే బయట గేట్ దగ్గర వేరే కుక్కలని కట్టేస్తాం. అట్లా వేరే కుక్కలని కట్టినట్టు పగ్ని అట్లా ఎప్పుడూ ఒంటరిగా ఉంచకూడదు. ఎందుకంటే ఈ డాగ్ ఎట్లా అంటే, పప్పీగా ఉన్నప్పుడు మన ఇంటికి వస్తుంది, అన్నీ చూసుకుంటుంది, ఎవరు మన వాళ్ళు ఎవరు కాదని చూసేసుకుంటుంది. ఈ కనిపించే ఫ్యామిలీ, దాని ఫ్యామిలీ అంటే ఒక సపరేట్ ఫ్యామిలీ అనుకుంటుంది. ఈ ఫ్యామిలీలో నుంచి ఎవరైనా బయటికి వెళ్ళినా లేకపోతే అందరు కలిసి బయటికి వెళ్ళినా అది ఒక్కటి ఉండాలంటే ఇంపాసిబుల్, అది ఉండలేదు. చాలా వరకు ఏంటంటే వీళ్ళని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారో అని వితిన్ ఫ్యూ అవర్స్ ఒక డిప్రెషన్ కైండ్లోకి వెళ్ళిపోయి చాలా సిక్ అయిపోతుంది డాగ్. సో ఈ డాగ్ని మాత్రం ఒంటరిగా కట్టేయడం అండ్ ఒంటరిగా రూమ్లో వేసి వదిలేయడం ఇట్లాంటివి ఎప్పుడూ చేయొద్దు. అండ్ కొన్నిసార్లు అయితే అది బాగా అరుస్తుంది. అంటే ఎందుకు అరుస్తుంది అంటే దానికి ఏదో భయం అయి కాదు, బట్ నా ఓనర్స్ ఎక్కడ, నా వాళ్ళు ఎక్కడ అన్నట్టు వెతుక్కోవడానికి అది అరుస్తూ ఉంటుంది. సో ఇట్లా అరిసి అరిసి చాలా ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది కి నన్ను అందరూ వదిలేశారు అని. ఇట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు అది సిక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. సో వేరే కుక్కల్లాగా ఈ కుక్కని ఎప్పుడూ ఒంటరిగా వదలొద్దు. అండ్ ఇంట్లో ఈ కుక్క ఉంటే కనుక మనము దాంతో ఆడుకుంటూ ఉండాలి, ఎక్కువ ఇంట్రాక్షన్ ఉండాలి. అట్లా అని చెప్పేసి ఆ కుక్ ఉంది కదా మన పని మనం చేసుకుందాం, దాని పని చేసుకుంటుంది అన్నట్టు కూడా కాదు.
డైలీ దానికి మనం చాలా టైం ఇవ్వాలి, దాంతో ఆడుకోవాలి, మాట్లాడాలి, తిరగాలి, వాకింగ్ చేయాలి, దాంతో రన్నింగ్ చేయాలి, చాలా అంటే చాలా యాక్టివ్గా ఉండాలి. ఈవెన్ మన కిడ్స్ ఉంటే మనం వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకొని నేర్పించి వాళ్ళకి ఎంత అటెంటివ్ టైం ఇస్తామో పక్స్కి కూడా అంతే టైం ఇవ్వాలి కంపల్సరీ, దాని బ్రీడే అంతా. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి, చాలా గుర్తుపెట్టుకోవాలి. ఒంటరిగా కుక్కుని వదలకూడదు పగ్ని, అండ్ దాన్ని టై చేయకూడదు, ఇష్టం వచ్చిన ఫుడ్ పెట్టద్దు, రాయల్ కెనిన్ మాత్రమే పెట్టాలి, అండ్ కళ్ళు రెడ్ అయిపోతే డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వేరే కుక్కల్లా కాదు ఈ కుక్క, అండ్ ఎక్కువ చలి అండ్ ఎక్కువ వేడి తట్టుకునే కెపాసిటీ దీనికి ఉండదు. ఎక్కువ చలి ఉన్నా సిక్ అయిపోతుంది, ఎక్కువ వేడి ఉన్నా సిక్ అయిపోతుంది. సో నార్మల్గా అయితే చల్లగా ఉండాలి, బట్ మరీ అంత చల్లగా కాదు, జస్ట్ నార్మల్, అంటే ఎయిర్ కండిషన్లోనే కుక్క ఉండాలి అని కాదు, రూమ్ టెంపరేచర్ కొంచెం చల్లగా ఉండాలి, బట్ ఎక్స్ట్రీమ్ చల్లగా కాదు, అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రీమ్ వేడిగా కాదు. ఒకవేళ అట్లా ఎక్స్ట్రీమ్ వేడి అయిపోయినా ఎక్స్ట్రీమ్ చల్లగా అయిపోయినా అది మళ్ళీ దాని హెల్త్కి ఇంపాక్ట్ అయ్యి సిక్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ పాయింట్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే పగ్ని పెంచుకోవడం ఏమంత పెద్ద టాస్క్ కాదు. బట్ నేను ఇంతవరకు ఇంత ముందు వరకు చెప్పినట్టుగా 100% నేను దాన్ని జాగ్రత్తగా కాపాడుతాను, దానికి సంబంధించిన పనులన్నీ చేయడానికి రెడీ ఉంటేనే కుక్కను కొనాలి. ఒకవేళ జస్ట్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఆ ఇంట్రెస్ట్ అట్లాగే పెట్టేయండి, బికాజ్ మనం ఇంకో కుక్కకి ట్రబుల్ ఇవ్వడం చాలా కష్టం కదా, అంటే దాన్ని షిట్ క్లీన్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి, అది ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్ వస్తుంది, అలవాటు అయ్యేంత వరకు దాని గురించి కూడా ట్రైనింగ్స్ ఉన్నాయి. ఆ ట్రైనింగ్ ఎట్లా చేయాలి అన్నది కూడా నేను ఇంకొక వీడియో చేసి చూపిస్తాను, అంటే డాగ్ పాటి వెళ్ళాలన్నా సో దాన్ని ట్రైన్ చేసేది సపరేట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి ఎట్లా అనేది కూడా నేను చూపిస్తాను. సో అది ఆ స్టేజ్కి వచ్చేంత వరకు అయితే అది ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్ చేస్తుంది, సో అది కొంచెం ప్రాబ్లం. అది కూడా తీసేయడానికి రెడీ ఉన్నట్టు అయితేనే తీసుకోవాలి, బికాజ్ మనం మన కోసం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టలేం కదా, లైక్ నాకు కుక్ ఇష్టం బట్ నువ్వు క్లీన్ చేయంటే ఎవరు ఒప్పుకోరు అట్లా. సో ఫుల్లీ ప్రిపేర్డ్, మెంటలీ ప్రిపేర్డ్ ఉంటేనే డాగ్స్ని తీసుకోవాలి. సో నేను పగ్ గురించి చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా నా సొంత ఎక్స్పీరియన్స్ తోటి, అండ్ ఆల్రెడీ పగ్ యూస్ చేస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నేను తీసుకొని ఈ వీడియో చేశాను. అండ్ ఇవైతే చాలా మంచి పాయింట్స్, అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే దీనివల్ల చాలా వరకు పగ్ని ఎట్లా ఇంకా ఎట్లా కేర్ తీసుకోవాలనే తెలుస్తుంది. అండ్ కానీ సెకండ్ కాన్సెప్ట్ ఈ వీడియోలో మనం చాలా వరకు వినుంటాం, ఒరిజినల్ బ్రీడ్, ఆర్టిఫిషియల్ బ్రీడ్, హెవీ బోన్, లో బోన్, మీడియం బోన్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సెగ్రిగేషన్స్ ఉంటాయి కదా దాంట్లో. ఆర్టిఫిషియల్ అంటే ఏంటి, క్రాస్ బ్రీడ్, ఒరిజినల్ బ్రీడ్, ప్యూర్ బ్రీడ్ ఇట్లా ఉంటాయి కదా. సో పగ్స్లో కూడా హెవీ బోన్ పప్పీస్ ఉంటాయి, మీడియం బోన్, లో బోన్ పప్పీస్ ఉంటాయి, అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ బ్రీడ్ పప్పీస్ ఉంటాయి, అంటే అవి క్రాస్ బ్రీడ్ పప్పీస్ ఉంటాయి. సో ఇట్లా ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి అన్నది కూడా చాలా పెద్ద టాస్క్. నేను ఎప్పుడైతే పగ్ కొందామని రెడీ అయ్యానో దీని గురించి అయితే చాలా పర్టికులర్గా నేను వెళ్ళి చూసిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి, అంటే డిఫరెన్సెస్ ఎట్లా ఉంటాయని చెప్పేసి. డాగ్స్ బిజినెస్ చేసేవాళ్ళు చాలా ఉంటారు, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. సో నేను ల్యాబ్ డాగ్స్ కొనే ముందు చాలా వరకు ఇప్పుడు పర్టికులర్ బ్రీడ్ కొంటున్నామని తెలిస్తే దాని గురించి కంప్లీట్ రీసెర్చ్ చేయాలి, ఒక్క పాయింట్ కూడా ఎక్కడ మిస్ కాకూడదు. ఎస్పెషలీ బ్రీడ్స్ విషయంలో అయితే మనల్ని చాలా ఫూల్ చేసేస్తారు చాలామంది డాగ్స్ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు మ్యాక్సిమం ఫూల్ చేయడానికి ట్రై చేస్తారు, బికాజ్ ఇది ఒక సినారియో అయితే మళ్ళీ నా ఇంకొక ఫ్రెండ్ కూడా అట్లాగే కొనింది. సో అది కూడా ప్యూర్ ల్యాబ్ అని చెప్పేసి దాని మదర్ ప్యూర్ ల్యాబ్ బట్ బేబీ కాదు. సో అట్లా చాలా వరకు డిఫరెన్సెస్ ఉంటాయి, మైనర్ ఉంటాయి, అవి మనకు తెలీదు. సో అందుకనే డైరెక్ట్గా ఎవరో మాటలు ఇనే ఒక కుక్కని తీసుకొని వచ్చి మళ్ళీ అది ఒరిజినల్ బ్రీడ్ కాదని తెలిసి కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతాం, బట్ ఇంకా అంతే, కొద్ది వరకు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది బికాజ్ ఆల్రెడీ మన దగ్గర అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి మనం దాన్ని వదిలేము ఒరిజినల్ కాదని చెప్పేసి. బట్ స్టిల్ కొనే ముందు కొంచెం జాగ్రత్తగా రీసెర్చ్ చేసి బాగా తెలిసిన వాళ్ళని సజెషన్ తీసుకొని కొంటే మాత్రం మంచిది. అండ్ పక్కనే వాళ్ళు కూడా ఈ వీడియో కంపల్సరీ ఎందుకు చూడాలన్నా అంటే దాన్ని టేక్ కేర్ ఎట్లా తీసుకోవాలో చెప్పాను, బట్ లో బోన్, హై బోన్ అండ్ ఆర్టిఫిషియల్ బ్రీడ్ అంటే క్రాస్ బ్రీడ్ పప్పీస్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అన్నది కూడా నేను ఈ వీడియోలో మీతో చూపిస్తాను, షేర్ చేసుకోబోతున్నాను. అట్ ద సేమ్ టైం ఇమేజెస్ కూడా పెడతాను సో దట్ మీకు డిఫరెన్సెస్ ఎప్పటికీ గుర్తుంటాయి. సో ఫస్ట్ మనం చూద్దాం, లైక్ హెవీ బోన్ పప్పీస్. యాక్చువల్లీ ఇందులో రెండే బ్రీడ్స్ ఉంటాయి, ఒకటేమో క్రాస్ బ్రీడ్స్ ఇంకోటి ఏంటంటే ఒరిజినల్ పప్పీస్. ఒరిజినల్ పప్పీస్లో హెవీ బోన్, లో బోన్ ఉంటుంది,
ఈ రెండు బోన్స్ అనేవి ఒరిజినల్ అనమాట. సో హెవీ బోన్ మాత్రమే ఒరిజినల్ పప్పీ పగ్ లో బోన్ కాదు అని కాదు, హెవీ అండ్ లో రెండు కూడా మంచి క్వాలిటీ పప్పీసే. కాకపోతే ఏంటంటే అది కొద్దిగా డిఫరెన్స్ ఉంటాయి, బట్ క్రాస్ బ్రీడ్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. అది పక్కున్న సిమిలారిటీస్లో కొంచెం కూడా దాంట్లో ఉండవు అనమాట. జస్ట్ అట్లా ఏదో అట్లా దాని అవుట్ఫిట్ అట్లా పగ్లాగా ఉంటుంది, బట్ ఎక్కడ కూడా దానికి పోలికలు ఉండవు క్రాస్ బ్రీడ్ పప్పీస్కి. బట్ లో బోన్ అండ్ హై బోన్ మాత్రం ఒరిజినల్ అండ్ ప్యూర్ క్వాలిటీ అని చెప్పొచ్చు. సో ఐడెంటిఫై ఎట్లా చేయాలి అంటే హెవీ బోన్ పప్పీస్కి ఏంటి అంటే దాని టేల్ వచ్చేసి కంప్లీట్లీ రింగ్డ్, అంటే కంప్లీట్లీ ఫోల్డెడ్ ఉంటుంది, కంప్లీట్లీ ఇట్లా రింగ్ లాగా ఉంటుంది, అంటే మా పప్పీకి ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. కంప్లీట్లీ ఇట్లా తిరిగిపోయి ఉంటుంది, ఇట్లా కంప్లీట్ రింగ్ లాగా ఉంటుంది. అండ్ ఇదొక ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఏంటి, ప్యూర్ పగ్ డాగ్కి టెయిల్ ఎప్పుడు రింగ్ లాగా ఫోల్డెడ్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు అది కనుక వాళ్ళకి తెలిసిన వాళ్ళు నీ చూస్తే, ఒకవేళ లైక్ తీసుకున్న వెంటనే ఒక 1 మంత్ అలవాటైంది, మళ్ళీ టెయిల్ స్ట్రైట్ అవుతుంది అనుకోండి, అది తెలిసిన వాళ్ళని చూస్తే దాని టెయిల్ని స్ట్రైట్ చేసేస్తుంది, బట్ మళ్ళీ రింగ్ లాగా చేసేసుకుంటుంది అనమాట. అది స్ట్రైట్ చేసినంత మాత్రాన అది ఒరిజినల్ కాదు అనుకోవద్దు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్ట్రైట్ చేసి మళ్ళీ రింగ్ లాగా ఫోల్డ్ చేసుకుంటుంది. బట్ 24 అవర్స్ అట్లా ఎప్పుడు రింగ్గా అయితే ఉంటుందో అది ప్యూర్ అని చెప్పొచ్చు. అండ్ తెలిసిన వాళ్ళు, మళ్ళీ చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే, అంటే దానికి తెలిసిన వాళ్ళు వస్తే నార్మల్గా టెయిల్ని పొడుగా చేసేసి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకుంటుంది అనమాట. సో పగ్ ప్యూరా కాదా హెవీ బోనా అని తెలుసుకోవడానికి మెయిన్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాని టెయిల్ రింగ్ లాగా ఉంటుంది. ది ఫస్ట్ డిఫరెన్స్. ఇంకోటి ఏంటంటే, సెకండ్ ఏంటంటే కంప్లీట్లీ పంచ్డ్ ఫేస్ ఉంటుంది. దాని ఫేస్ ఎంత పంచ్ ఉంటుంది అంటే దాని ముక్కు కూడా ముఖంలో కలిసిపోయి ఉంటుంది, అంత పంచ్డ్ ఫేస్ ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే రింకిల్స్ ఎక్కువగా ఉంటాయి, చాలా వరకు రింకిల్స్ ఉంటాయి, కొన్ని కాదు చాలా 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 ఉంటాయి, ఫేస్ మొత్తం ఉంటుంది. పంచ్ ఫేస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో, చాలా రింకిల్స్ ఉండాలి అన్నది కూడా గుర్తుపెట్టుకోండి, థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే పగ్ బాడీ పైన, లైక్ ఈ బాడీ పైన ఎక్కడ కూడా మనకి వైట్ స్పాట్స్ ఉండకూడదు. వైట్ స్పాట్స్ ఏమైనా ఉన్నా కూడా అది లో బోన్ పప్పీ అని అర్థం, అంటే సెకండ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. అండ్ బాడీ పైన ఉండకూడదు, అండ్ అట్ ది సేమ్ టైం మన చేతుల పైన కూడా లైక్ వైట్ స్పాట్స్ అనేవి ఉండకూడదు అనమాట. ఇది ఫోర్త్ పాయింట్. ఇంకోటి ఏంటంటే నేను చెప్పినట్టు టెయిల్ ఒకటి, అది ఫ్యామిలీ మెంబర్స్ కానీ 1 మంత్ మనకు అలవాటు అయిపోయింది, 1 మంత్ అది టెయిల్ స్ట్రైట్ చేస్తుందంటే మీకు దానికి అలవాటు అయిపోయింది కాబట్టి మిమ్మల్ని అది గుర్తుపడుతుంది అని అర్థం అనమాట. సో హెవీ బోన్ పప్పీస్ని కొనాలి అనుకున్న వాళ్ళు ఈ 4 పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. టెయిల్ ఒకటి రింగ్గా ఉంటుంది, కంప్లీట్లీ రింగ్ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి పంచ్డ్ ఫేస్, నోజ్ కూడా బయటికి సైడ్ నుంచి చూస్తే నోజ్ కూడా దానికి బయటికి సపరేట్గా కనిపించదు ఒరిజినల్ హెవీ బోన్ పప్పీస్కి. థర్డ్ వచ్చేసి చాలా వరకు రింకిల్స్ ఉంటాయి, అండ్ బాడీలో స్పాట్స్ ఉండవు, అండ్ చేతి పైన కూడా స్పాట్స్ ఉండవు. సో హెవీ బోన్ పప్పీకి డిఫరెన్సెస్ ఇవి. అండ్ లో బోన్ పప్పీకి ఏంటంటే ఇదివరకు చెప్పినట్టు కొంచెం డిఫరెంట్. టెయిల్ వచ్చేసి లో బోన్ పప్పీస్కి హుక్ టైప్లో ఉంటుంది అనమాట, అంటే ఎక్కువగా ఫోల్డ్ అవ్వదు, రింగ్ లాగా ఇట్లా కంప్లీట్గా ఫోల్డెడ్ అయిపోదు, హుక్ టైప్లో ఉంటుంది. సో లో బోన్ పప్పీస్ని ఐడెంటిఫై చేయాలంటే దాని టెయిల్ హుక్ లాగా ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి మరీ అంత పంచ్డ్ ఫేస్ కాదు, పంచ్డ్ ఫేసే బట్ ఒరిజినల్, అంటే హెవీ బోన్కు ఉన్నంత పంచ్ ఫేస్ ఉండదు. ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే సైడ్ నుంచి చూసి దాని ముక్కు మాత్రమే బయటకు ఉంటుంది. హెవీ బోన్లో అయితే ముక్కు కనిపించదు, అంత పంచ్ ఉంటుంది. లో బోన్లో అయితే సైడ్ నుంచి చూస్తే ముక్కు కొంచెం బయటికి ఉన్నట్టు కనిపిస్తుంది. సో ముక్కు బయటికి ఉంది అంటే ఇది లో బోన్ పప్పి అని తెలుసుకోవచ్చు. సో అది లో బోన్ పప్పి ముక్కు బయటికి ఉంటే. థర్డ్ పాయింట్ ఏంటంటే కంపారిటివ్లీ టు హై బోన్ పక్ పప్పీస్, ఈ లో బోన్ పక్ పప్పీస్కి వ్రింకిల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి అనమాట. కంపారిటివ్ టు దాట్ కొద్దిగా వ్రింకిల్స్ తక్కువ ఉంటాయి. అండ్ ఇందులో ఏంటి అంటే మనకి ఒక నిమిషం, ఎస్, సో ఇందులో కూడా లైక్ లో బోన్ పప్పీస్కి కూడా అది కొంచెం స్పాట్స్ ఉంటాయన్నమాట, అంటే చేతి పైన స్పాట్స్ ఉంటాయి అండ్ బాడీ పైన కూడా వైట్ స్పాట్స్ ఉంటాయి. సో ఇట్లా ఉన్నాయి అంటే అది ఆర్టిఫిషియల్ బ్రీడ్ అని కాదు, బట్ అది లో బోన్ పప్పీ అని అర్థం అనమాట. ఇట్లా డిఫరెన్సెస్ ఎందుకు అంటే హై బోన్ అండ్ హెవీ బోన్ అండ్ లో బోన్కి ఏంటి అంటే లో బోన్ అయితే తక్కువ క్వాలిటీ, హెవీ బోనే హై క్వాలిటీ అని కాదు, రెండు కూడా మంచి క్వాలిటీసే, బట్ కొద్దిగా బ్రీడ్స్లో డిఫరెన్స్ అనమాట. సో ఇవి లో బోన్కి ఉన్న క్వాలిటీస్. సేమ్ ఆపోజిట్ ఉంటాయి, దీనికి రింగ్ కంప్లీట్లీ రింగ్ ఉంటుంది, దీనికి హుక్ టెయిల్ ఉంటుంది అండ్ రింకిల్స్ ఎక్కువగా ఉండవు. ఇంకోటి పంచ్డ్ ఫేస్ అంత కాదు, ముక్కు బయటికి కనిపిస్తుంది, సైడ్ నుంచి చూస్తే ముక్కు సపరేట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో అప్పుడు ఐడెంటిఫై చేయొచ్చు లో బోన్ పప్పీ అని.
అండ్ ఇవన్నమాట ఈ ఫోర్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. అండ్ బాడీలో వైట్ స్పాట్స్ ఉంటాయి, అంటే బాడీ కింద ఉంటాయి, అండ్ చేతిక పైన కూడా దానికి వైట్ స్పాట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ డిఫరెన్సెస్ బట్టి మనం హెవీ బోన్ ఏది లో బోన్ ఏది అనేది తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా క్రాస్ బ్రీడ్ అంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. దాని ఫేస్ పైన ఎక్కడో ఒక్క 0.1% పగ్లాగా ఉంటుంది, బట్ కంప్లీట్లీ డిఫరెంట్గానే ఉంటుంది ఆ డాగ్. అది చూస్తే కూడా ఈజీగా చెప్పవచ్చు దిస్ ఇస్ నాట్ అ పగ్ అని. సో అట్లా ఇంకా ఎవరిష్టం వాళ్ళది, లైక్ హెవీ బోన్ కొనాలా లో బోన్ కొనాలా లేకపోతే తెలియకుండా ఏదంటే అది కొనేస్తే మనం దాన్ని మంచిగా చూడలేము. అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఒకవేళ ప్యూర్ అని కొన్నది ఒరిజినల్ బ్రీడ్ కాదనుకో, కొంచెం డిసప్పాయింట్మెంట్ తోటి దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది. అట్లాంటి సినారియోస్ కూడా ఉన్నాయి. సో అందుకనే బాగా రీసెర్చ్ చేయండి. ఇప్పుడు నేను పగ్ గురించి అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ నేను చూపించిన నా పగ్ వచ్చేసి దానికి 1.5 ఇయర్ కంప్లీట్ అయింది. సో నేను చెప్పినట్టు ఐ యామ్ నౌ ఎలిజిబుల్ టాకింగ్ అబౌట్ పగ్ డాగ్స్ ఎట్లా కేర్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఎవరైనా వేరే కుక్కలు కనుక ఇష్టం ఉంటే, వేరే బ్రీడ్ కనుక ఇష్టం ఉంటే ఛానల్స్ చూడండి, లేకపోతే గూగుల్ సెర్చ్ చేయండి, డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి. క్రాస్ బ్రీడ్ ఎట్లా ఉంటుంది, ఒరిజినల్ బ్రీడ్ ఏంటి డిఫరెన్స్, ఎందుకంటే వీళ్ళు నార్మల్గా సెల్ చేసేవాళ్ళు చాలా 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 ఉంటారు, చాలా ఉంటారు. అండ్ చిన్న చిన్నగా ఉంటాయి మనకు తెలియకుండా, అంటే మైనర్గా ఉంటాయి, బట్ అట్లా కూడా మనకు అది కుక్క పెరిగే వరకు మనకు తెలియదు కి అది ఒరిజినలా లేకపోతే మనం ఫ్రాడ్ చేశారా అని. సో అందుకనే వాళ్ళని డైరెక్ట్గా నమ్మే కన్నా కొంచెం రీసెర్చ్ చేసి మన నాలెడ్జ్ మనకు ఉండి వెళ్ళి కొన్నా వాళ్ళు మనల్ని ఫూల్ చేస్తున్నారని చెప్తే కూడా మనకి తెలిసిపోతుంది ఈ పర్సన్ మనల్ని ఫూల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, బెటర్ ఈ షాప్ వద్దు వేరే షాప్ అని చెప్పేసి కనీసం ఆ నాలెడ్జ్ అన్నా ఉంటుంది మనకి. సో ఏ కుక్క అయినా ఏ బ్రీడ్ డాగ్ అయినా ఏది చేసినా ఫస్ట్ కొంచెం రీసెర్చ్ చేసి దాని గురించి ఒక మినిమం నాలెడ్జ్ ఉండి మనము దాంట్లోకి అడిగేయడం బెటర్ అని నా పర్సనల్ ఫీలింగ్ అన్నమాట. సో ఇది వాళ్ళ నా వీడియో. సో ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్తోనే చేశాను. బికాజ్ నాకు తెలిసి సాధారణంగా నేను చూసిన వీడియోస్లో, అంటే నేను ఇది వరకు మేబీ 2019లో నేను చూసినప్పుడు వరకైతే చాలా వరకు ఇటువంటి వీడియోస్ తెలుగులో నేను ఎప్పుడు చూడలేదు. అంటే సాధారణంగా ఉంటే ఇంగ్లీష్లో ఉంటాయి లేకపోతే హిందీలో ఉన్నాయి తప్ప తెలుగులో చాలా 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 తక్కువ చూశాను. సో ఐ ఫెల్ట్ దాట్ ఓకే తెలుగులో కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే యూజ్ అవుతుంది, అంటే మన ఛానల్లో ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం యూస్ఫుల్ అన్నట్టు నేను ఈ వీడియో ప్లాన్ చేశాను అనమాట. ఇంకోటి ఏంటి అంటే మెయిన్ థింగ్ మన ఛానల్ ఓన్లీ వన్ పర్టికులర్ థింగ్ కోసం కాదు, అంటే ఫుడ్ ఛానల్ కాదు, బ్లాగ్ ఛానల్ కాదు, ఇట్లా మల్టిపుల్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఐ ఫెల్ట్ దాట్ ఈ వీడియో కూడా ఎవరికన్నా యూజ్ అవుతుంది అని. ఎందుకు అంటే చాలా మందికి పగ్ ఇష్టం, అండ్ ఇంకోటి నా దగ్గర ఉంది, అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను దాని గ్రోత్ ఎట్లా ఉంటుంది, దాని ప్రాబ్లమ్స్ ఏముంటాయి, అది ఎంత ఫుడ్ తీసుకుంటుంది రోజుకి అన్నట్టు చూశాను. కాబట్టి ఐ ఫెల్ దట్ ఓకే నా దగ్గర బ్రీడ్ ఉంది, సో దట్ ఎవరికన్నా కొనాలి అనుకున్న వాళ్ళకి లేదా రీసెంట్గా కొన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్లో ఈ వీడియో ప్లాన్ చేశాను అనమాట. అండ్ ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అప్కమింగ్ డేస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న ఆల్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేయండి, సో దాట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.